టైం అయిందా ఈరోజు కొన్ని టీవీలలో కట్టు కథలతో ముందస్తు ప్రణాళికాబద్ధంగా స్కెచ్ వేసుకొని కొన్ని టీవీలలో మా క్యారెక్టర్ని అసాస్ చేసే ప్రయత్నం తెలంగాణ ప్రజల హృదయాల్లో ఏ గౌరవాన్ని అయితే సంపాదించుకున్నామో ఏ ప్రేమని అయితే సంపాదించుకున్నామో దాన్ని మలయం చేసే దాంట్లో భాగంగా దాంట్లో విషం చల్లే దాంట్లో భాగంగా అదే పనిగా ఈటల రాజేంద్ర గారు అసైన్మెంట్ భూములన్నీ కూడా కబ్జా పెట్టి అందులో షెడ్లు కట్టిండు అనేటువంటి భావన వ్యక్తం చేసిండ్రు ఇట్లాంటి సంఘటన జరిగితే బాధ్యతలు వచ్చి ఏమైనా ఫిర్యాదు చేసుకోవాలి లేదా ఏదైనా ఛానల్ అదొక ఇన్వెస్టిగేషన్ లాగా తయారు చేసి ప్రకటన చేయాలి కానీ ఒకేసారిగా ఇన్ని టీవీలు ఇంత విషయాన్ని ప్రచారం చేయడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైంది నీతి బాహ్యమైనది సభ్య సమాజం అసహించుకుంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ధర్మం తాత్కాలికంగా ఒడిదుడుకులకు గురి కావచ్చు న్యాయం తాత్కాలికంగా అపజయం పొందినట్టుగా కనపడవచ్చు కానీ అంతిమ విజయం ధర్మాందే న్యాయందే ఉంటుంది తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర ఈ ప్రచారాలకు ఎప్పుడు కూడా ప్రజలు నమ్మరని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా నేను 2016లో ఒక హ్యాచరీ పెట్టాలని లేటెస్ట్ హ్యాచరీ పెట్టాలని పెద్ద హ్యాచరీ పెట్టాలని నా కొడుకు చదువుకొని పూనా నుంచి తిరిగి వస్తే బిడ్డ ఏ బిజినెస్ పెట్టద్దు మళ్ళీ మనం మనకి ఏ అలవాటైతే ఉందో దేనైతే మనం నమ్ముకున్నామో ఏదంతా ఇంత స్థాయి దాకా తెచ్చిందో దాంట్లో శ్రమకు గౌరవం ఉంటుంది దాంట్లో మనకు ఫలితం కూడా అట్లనే ఉంటుందని చెప్పి మా కొడుకును కన్విన్స్ చేసి జమునా హ్యాచరీస్ని అచ్చంపల్లి అకింపేట అనే గ్రామాలు చాలా మారుమూల గ్రామాలు అవి మాసాయిపేట నుంచి అంత దూరం ఉంటాయి రోడ్డు సౌకర్యం కూడా చక్కగా ఉండదు ఆనాడు మేము భూమిని 6 లక్షలు చొప్పున ఖరీదు చేసుకున్నాం మేము దాదాపుగా 40 ఎకరాల భూమి ఒకసారి ఖరీదు చేసుకొని షెడ్లన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాం ఆ తదుపరి మళ్ళీ కొంత ఎక్స్పాండ్ చేసుకోవడానికి మళ్ళీ 7 ఎకరాలు కూడా మళ్ళీ కొనుక్కున్నాం కెనరా బ్యాంకు ద్వారా 100 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుని ఆ హ్యాచరీ ఎస్టాబ్లిష్ చేసాం ఇంకా ప్రాసెస్లో కూడా ఉంది ఒకేసారి అది కాదు కాబట్టి ఇంకా కడుతూనే ఉన్నాం అది ఈ పోల్ట్రీకి ఎరువుపడానికి స్థలం కావాలి ఇది కార్పొరేట్ కంపెనీలు యొక్క 2 ఎకరాలనే 10 ఫ్లోర్లు కట్టి వచ్చేసేది కాదు బాగా ల్యాండ్ కావాలి కాబట్టి ఇది ఎక్స్పాన్షన్ చేయాలని మరింత పెంచాలని చెప్పి మీరు భావిస్తే ఆ చుట్టుపక్కలంతా కూడా అసైన్మెంట్ భూములు మాత్రమే ఉన్నాయి నేను ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి ఒక అప్లికేషన్ పెట్టాను నేను ఇట్లా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నా మీరు పెట్టుబడిదారులకు భూములు కొంత చౌకగా ఇస్తున్నారు అనేక రకాల రాయితీలు ఇస్తా ఉన్నారు మన పోల్ట్రీ నాది నాది చెమట మీద నడిచేటువంటి పోల్ట్రీ ఇది కోట్ల కొలది ఇట్లా టక్కటక్క డబ్బులు రావు అని చెప్పి వారికి అడిగితే సార్ మేము ఇప్పటికైతే పోల్ట్రీకి మేము ఇవ్వలేదు మరి అడుగుతా అని చెప్పి చెప్పి నరసింహారెడ్డి గారు అని టిఎస్ఐఐసి అని చెప్పింది నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట చెప్పిన మన చుట్టంతా అసైన్మెంట్ భూములనే ముఖ్యమంత్రి గారు మరి నేనేమో ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నా మరి దానికన్నా మార్గం ఉందా అంటే నా మా నరసింహరావు గారు సీఎం ఆఫీస్ నరసింహరావు గారు వారు చెప్పిన వారికి ఏం చెప్పిన అంటే దీన్ని అక్వైరీ చేసి ఎందుకంటే అది తొండలు గుడ్లు పెట్టని భూమి రూపాయి అక్కర్రాని భూమి మీరు ఇప్పటి కూడా చూసుకోవచ్చు రాళ్ళు రప్పలతో కూడిన భూమి తప్ప వ్యవసాయ యోగ్యమైన భూమి కాదు ఎప్పుడో 94లో ఇస్తే ఇంతవరకు 1 ఎకరాన్ని కూడా ఎక్కడ సాగు చేసిన సందర్భం లేదు మీరు పోయి చూసుకోవచ్చు మేము చెప్తే వారు అన్నారు
గవర్నమెంట్ అక్వైర్ చేసేయాలంటే లేట్ అవుతుంది మీకు. ఒకవేళ వాళ్ళు కనుక సమ్మతిస్తే, వాళ్ళంతా వాళ్ళు కనుక సరెండర్ చేస్తే అప్పుడు టీఎస్ ఐఐసీ ద్వారా మీకు అలకెట్ చేసే ఆస్కారం ఉంటుందని చెప్పి వాళ్ళకు మాట చెప్తే, మేము కొంత ఒక దాదాపు 20-25 ఎకరాల ల్యాండ్ని ఎంఆర్ఓ గారికి సరెండర్ చేయడం జరిగింది. ఇక తదుపరి మేము పెద్ద ఇక ఎక్స్పాన్షన్ బంద్ చేసుకున్నాం. ఇక మాకు మంచి అనిపించలేదు. ఇక ఇప్పుడు పోయి నేను ఎవరిని బతకాలని చెప్పి అనుకుని ఇప్పటికీ ఆ భూములు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి తప్ప, అంటే వాళ్ళ దగ్గర అంటే ఒక్క ఎకరం కూడా సాగు చేసే సందర్భం కానీ, ఒక ఎకరం కూడా షెడ్లు కట్టే సందర్భం కానీ, ఒక ఎకరంలో కూడా ఒక బోర్ వేసే సందర్భం కూడా లేదు. ఇప్పటికీ ఆ భూములు ఏ భూములు అయితే సరెండర్ చేసినామో ఎంఆర్ఓకి, ఎంఆర్ఓ దగ్గరనే కాగితాలు ఉన్నాయి, భూములు పట్టుకునే ఉన్నాయి తప్ప ఒక ఎకరం కూడా లేదు. నేను ఒకటేనే విజ్ఞప్తి చేస్తున్నా, ఆ తదుపరి మాకు ఫీడ్ ప్లాంట్ కట్టాలి మాకు పెద్దది. మేము కట్టుకోవాలంటే అక్కడ కట్టుకోవచ్చు, కానీ దూరం వచ్చి మళ్ళీ కొనుక్కొని మళ్ళీ 7 ఎకరాలలో ప్లాంట్ కట్టుకున్నాం, ఇంకో 4 ఎకరాలలో క్వార్టర్స్ కట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతే తప్ప మేమేదో భూములు ఆక్రమించుకునే ప్రయత్నం చేసినటువంటి ఆరోపణ ఇది అత్యంత నీచమైనది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నేను మీ అందరి మీడియాకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రేపు పొద్దున మీరందరూ కూడా వెళ్ళిరండి. వాళ్ళు మనస్ఫూర్తిగా నా దగ్గర మా దగ్గరికి వచ్చి, అంటే నేను ఎప్పుడు ఫోన్ అక్కడికి మా గుమస్తల దగ్గరికి, మా కొడుకు దగ్గరికి, మా విజయ దగ్గరికి వచ్చి, సరే 94 నుంచి రూపాయి పనికొస్తలేదు, మా బిడ్డల పెళ్ళిళ్ళకి కమ్ముకుందాం అంటే అది లేదు, మాకు ఏదన్నా కొంచెం సాయం చేస్తారా అంటే నేను మేము కొనుక్కోరాదమ్మా, మేము ఈ అసైన్మెంట్ భూములమ్మా, మీరు అమ్ముకోరాదు మేము కొనుక్కోరాదని చెప్పి ఇగో ఈ పద్ధతి ద్వారా గవర్నమెంట్ అన్నా అక్వైర్ చేయాలి, లేదా ఈ పద్ధతి ఉంటే ఉందంటే వాళ్ళే వాలంటరీగా గవర్నమెంట్కి సరెండర్ చేసినట్టు ఉత్తరం ఉంటే అడగ ఎంఆర్ఓ ఆఫీస్ దాన్ని ఇవాళ ఇంత కథలు చెప్పి ఇంత దుర్మార్గం ప్రచారం చేయడం అత్యంత నిజమే. నేను ఈ సందర్భంగా ఒక 3-4 విషయాలు చెప్పాను. నేను 86లో పోల్ట్రీ ఫామ్ పెట్టినాను, నేను మా మేడం, నేనే గుమస్తాను, నేనే జీతగాన్ని, నేనే ఓనర్ని. 92 వరకే 50,000 కోళ్ళ ఫారంతో ఎదిగినటువంటి వాడిని వరంగల్. ఇప్పటికీ మా మాజీ మంత్రి వారి పురుషోత్తమరావు గారు వాళ్ళ సతీమణి ఉంటుంది, వాళ్ళ షెడ్లలో ఫస్ట్ లీజ్ తీసుకొని అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన నేను 92లో ఇది గొప్పగా ఎదగాలి, ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేయాలని చెప్పి భావిస్తే ఇవో ఈ ఎంజాల ఊరికి వచ్చింది. నేను ఈ ఎంజాల అనే ఊరిలో మొట్టమొదటిగా వచ్చింది మా సుధాకర్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి వాళ్ళ ఫామ్ లీజ్ తీసుకున్నాను. వాడి 10,000 ఫామ్ ఉంటే వాడు లీజ్ తీసుకున్నప్పుడు, నేను లీజ్కి వచ్చినప్పుడు నేను చిన్న పిల్లగాళ్ళ కనబడితే నాకు నీకు అనుభవం ఉందా, మనం తీసుకుంటావా, నడపగలవా, ఎందుకంటే మేమే నడపలేకపోతున్నాం అంటే నాకు అనుభవం ఉందా అని చెప్పి చెప్పాను. ఈ అంగనే వారు అప్పటి నుంచి 2004 వరకు మీరు ఎక్కడ చూడండి, 2004 వరకు ఈ రాష్ట్రంలో నా కోళ్ళ ఫారం 10,50,000. ఇది తెలిసినది ఒక 6 లక్షల లేయర్స్తో, 4.5 లక్షల బ్రాయిలర్స్తో, దాదాపు ఆనాడే దాదాపు 170 నుంచి 180 ఎకరాలతో ఒక 6 లక్షల ఎదిగిన వారిని. ఈ దేవరంజాల ఊర్లో ఇవాళ ఇంత ల్యాండ్ వాల్యూ మీకు తెలుసు. ఆనాడే 2004 కంటే ముందే నా భూమి 120 ఎకరాలు, 120 ఎకరాలు ఈ ఊర్లో నా ఉన్న భూమిలో ఆనాడు ఒక 60 ఎకరాలు అమ్మి మళ్ళీ ఒక 50 ఎకరాలు కొనుక్కున్నా, 60 ఎకరాలు అమ్మి మళ్ళీ. కానీ రంజిత్ రెడ్డి గారికి ఒక కులఫనం అమ్మిన ఇక్కడనే, ఇంకొకటి తాళాలు చేరుకుని అది కూడా అమ్మిన, ఆనాడు 120 ఎకరాలు కలిగిన నేను 90 ఎకరాల భూమి ముఖ్యమంత్రి గారి కాన్సెన్సి గజ్వేల్ వరగల్లో నాది ఒక పోల్ట్రీ ఫామ్ ఉంటుంది, లక్ష పోల్ట్రీ ఫామ్ ఒకటి అది అమ్ముకున్నాం. మొదటి నుంచి గుమస్తా ఉంటాడు అది అమ్ముకున్నాడు. శిలాసాగర్లో నాది పెద్ద 100,000 ఫామ్ ఉన్నది, అది అమ్ముకచ్చుకున్నా. రిమ్మనగూడలో అమ్ముకచ్చుకున్నా నేను, నాకోసం నేను ఎవరికోసం అమ్ముకున్నాను చెప్పలే. 2004 అఫిడవిట్లో నా ఆస్తులు ఏందో కరీంనగర్లో తెలిస్తాయి. ఇవాళ కొంతమంది నాకు వ్యతిరేకంగా పోటీ చేసిన వాడు మా పాచామని కాదు తెలియదు, కానీ నీకు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ ఒకటే జనరేషన్లో 100 కోట్లకు అధిపతులైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ అడగాలి. కానీ మా కోలఫాన దొంగతనం చేసేది లేదు, మోసం చేసేది లేదు, గుడ్డును కల్తీ చేసేది లేదు, కోడి కల్తీ చేసేది లేదు, మేము ధర నిర్ణయించేది లేదు. టమాటాలు ఎట్లయితే డిమాండ్ అండ్ సప్లై ఉంటుందో, డిమాండ్ అండ్ సప్లై మీద అమ్మేదే చికెన్, డిమాండ్ అండ్ సప్లై మీద అమ్మేదే గుడ్ కదా అని నమ్ముకొని మేము బతుకు. ఇవాళ నేను 86లో కులఫాన్ పెట్టిన, ఇవాళ 2021లో కూడా కదా కులఫాన్ నడుపుతాను. నేను నిజంగా పైరేజ్ చేసుకోవాలనుకుంటే నేను ఒక మాట చెప్పదాచుకునే సందర్భం,
ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఆనాడు తమ్మీను దూరం అయిపోయినావు గంజరేలిస్కి నువ్వు అలవాళ్ళ నుంచి వచ్చే వరకు చాలా లేట్ అవుతుందంటే ఏం చేయాలని అడిగినాను అంటే బంజారేసిన ఒక జాక్ కొనుక్కొని అప్పుడు రాముల నాయక్ అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు వెంటనే టక్కన అన్నాడు అన్న నీకు సస్తాల భూమి ఇప్పిస్తా సస్తా అంటే ఎంత 30,000 రూపాయల గజం చొప్పున ఇప్పిస్తాను ఆ కాలంలో 2007 సంగతి చెప్తున్నాను 2100 గజాల భూమి కొన్న నేను 2100 గజాల భూమి కొన్న నేను మా ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు ఆనాడు ఆ భూమి కిరికిరి పడితే శ్రీధర్ బాబు గారు జీవన్ రెడ్డి గారు శ్రీధరబాబు గారు కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అరే ఇది అన్యాయం అది కొనుక్కున్నాడు ఆయన కొంత ఇప్పించాలని చెప్పి వచ్చారు కానీ అది కాలే రెండు వేల 21లో ఉన్నాను నేను నేను మంత్రిని ఇవాల్టి కూడా ఆ భూమి నాకు చెందలే ఆనాడిని పెట్టుబడి పెట్టింది 5 కోట్లు 2021లో ఉన్నాను నేను ఆనాడిని పెట్టుబడి పెట్టింది 5 కోట్లు ఇవాల్టికి 5 కోట్ల రూపాయలు 2007లో నేను ఆనాడు ఇంకా 5 కోట్లు కూడా కాదు ఇవాళ ఇగో ఈ గ్రామంలో ఇగో ఇప్పుడు నేను ఇల్లు కట్టుకున్న గ్రామంలో 5 కోట్ల రూపాయలు 2007 నా భూమి నుంచి వెళ్ళి రింగ్ రోడ్డు పోయింది రాజశేఖరి గారు అలైన్మెంట్ మార్చింది కూడా వేస్తే మీకు అందరు కూడా తెలిసి ఉంటుంది కొట్లాడి నేను నీ అలైన్మెంట్ తప్పు చేస్తున్నావు నీ అలైన్మెంట్ పాత తెట్టుండో అట్లా తీసుకుపో తప్ప కక్ష పూరితంగా నా భూమిని గుంజుకునే ప్రయత్నం చేయకు రాజశేఖర్ గారు ఇది మంచిది కాదు సుమా నాది చెమట పైసలు సుమా అని చెప్పి మాట్లాడి లాస్ట్కి ఏం జరిగిందో మీకు తెలుసు నేను ఒకటే ఒక మాట అన్నా ఈటల రాజేంద్ర అంటోడు భూమిని కోల్పోయినా పర్వాలేదు కానీ ఆత్మను మాత్రం అమ్ముకోడని చెప్పి తెగ చెప్పిన మనిషిని నేను ఆనాడు పేగులు తెగిపడదాకా ఆనాటి గవర్నమెంట్తో కొట్లాడింది నేను రింగ్ రోడ్డు మెలికల మీద సభా సంఘాన్ని వేయించి కొట్లాడింది నేను కట్లాడి నేను ఇవాళ గీత్ చేస్తే నేను ఒకటే మాట చెప్పదాచుకున్నా నేను ఆత్మగౌరవం నమ్ముకున్న బిడ్డని నేను శ్రమను నమ్ముకున్న బిడ్డని నేను ధర్మాన్ని నమ్ముకున్న బిడ్డని నేను ఇవాళ మంత్రిని కావచ్చు కాక నేను అడుగుతా ఉన్నా 2004 నుంచి 2014 వరకు ఇదే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కావచ్చు ఇతర విశ్వవిద్యాలయాలు కావచ్చు కొన్ని వందల మంది జైళ్ళకు పోతే మేము కాపాడుకున్న విషయం మా విద్యార్థులకు తెలుసు అడిగిన డ్రైవర్ అన్న ఇక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయని చెప్పి ఎన్ని లక్షల మందితో మీటింగ్ పెట్టినప్పటికి కూడా ఎక్కడ మా నియోజకవర్గంలో వచ్చినప్పటికి కూడా ఉవ్వ పెట్టకుండా పోయినటువంటి సందర్భాలు లేవు ఇగో ఈ ఇల్లు నిత్యం నా పొయ్యి వెలిగే ఉంటుంది ఏ కులం ఏ మతం అని కాదు ఇవాళ నా కులాన్ని కూడా ప్రశ్నిస్తాను ఎస్ నేను ముదిరాజు బిడ్డను నేను భయపడే బిడ్డను కాదు నేను నా జాతి భయపడే జాతి కాదు నాది నాది ధైర్యంతో ముందుకు పోయే జాతి తప్ప సావనన సత్తడు తప్ప ఇలా లొంగిపోయే జాతి కాదు నా భార్య రెడ్డి నేను మా కొడుకు పెట్టుకున్న నితిన్ అని మా భార్య పెట్టిన దానికి రెడ్డి యాడ్ చేసుకుని నా బిడ్డ పెట్టుకున్న నీత అని నా భార్య యాడ్ చేసుకుంది రెడ్డి అని అవునా పేర్లు పెట్టుకుంటారు కానీ వాళ్ళ దాన్ని కూడా ఇష్యూ ఇలా బీసీ కాదు అని బీసీ దొర అని చెప్పి నేను దొరనుగా దొరణ అనేటువంటి మాట ఏతుందో అది అత్యంత నీచమైంది నేను దాన్ని వ్యతిరేకం కొట్లాడినాను ఈ అణిచివేతలకు దొరతనాలకు దుర్మార్గాల వేత కొట్లాడిన నేను ఎస్ నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్ చదువుకున్నాడు ఎట్లా సంపాదించాడు ఇలా నేను అడుగుతున్నా ఇక్కడ కొన్ని వేల కోట్లకు ఎదిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కరు 1000 రూపాయలకు 2000 రూపాయలకు అడుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు నాకు చెప్తా ఉంటారు ఇక్కడ నేను వాళ్ళ పేరు చెప్పాను మంచిగా ఉండదు మరి వాళ్ళకి ఎట్లా వచ్చినాయి స్కూటర్ల మీద వచ్చిన వాళ్ళు ఎట్లా కోట్ల 100 కోట్లకి నేను దొంగతనం చేస్తాను నేను ఒకటి అడుగుతుంది వాళ్ళ నా మొత్తం చరిత్ర మీద ఎంక్వైరీ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నా నా మొత్తం ఆస్తుల మీద ఎంక్వైరీ చేయమని డిమాండ్ చేస్తున్నా ఎక్కడన్నా కనుక నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పి మనవి చేస్తున్నా ఇలా మా ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూసినాను సిఎస్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఎస్ జరగాల్సిందే ఏసీబీ గారి పూర్ణచంద్ర గారి నాయకత్వంలో ఒక కమిటీ వేయాల్సిందే సిట్టింగ్ జడ్జితో కూడా కమిటీ వేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా నేను కనుక నేను అనేక కమిటీలో ఉన్నాను నేను పరిశ్రమలో పెట్టినప్పుడు పరిశ్రమదారులకు ఏమేమి రాయితీలు ఇచ్చిందో ఎట్లా రాయితీలు ఇచ్చిందో 100 కోట్ల పెట్టుబడి పెడితే